ओके ना फ्रेंड्स मीडिया मित्रुलंदरिकी नमस्कार भारतीय जनता पार्टी लीगल सेल तरफ मी तो कोई विषया पंचा इकड़की मिम्मेल्ल कल जी तो मित्रुलंदरू वेरियस कोर्ट्स नीचे हाईकोर्ट नांपल्ली कोर्ट्स मिगता कोर्ट्स नीचे अंदर मित्रुलु करुणा सागर तर्वाता मैडम मिगता वाळ्ळु आयंतन रेड्डी మిగతా వాళ్ళందరూ సీనియర్ అడ్వకేట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ లీగల్ సెల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ మనందరికీ చర్చనీయమైనటువంటి విషయమే అందరికీ తెలిసిన విషయమే అందరం కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రతిరోజు మీడియాలో వార్తల్లో జరుగుతున్నటువంటి విషయమే నగరం నడిబొడ్డున జూబ్లీ హిల్స్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినటువంటి సంఘటన మీడియా ద్వారా అనేకమైనటువంటి కథనాలు వచ్చాయి అనేకమైనటువంటి విషయాలు ప్రజలు ఈ రోజు గమనిస్తా ఉన్నారు ఈ రోజు మనమంతా చూస్తూ ఉన్నాం ఘటన జరిగినటువంటి తేదీ 28 కాంప్లైంట్ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత కాంప్లైంట్ చేయడం జరిగింది కాంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ శాఖ వారు ఎట్లాంటి చర్యలు వాళ్ళు తీసుకోలేదు ఎవర్ని అరెస్ట్ చేయలేదు భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నాయకులు మా రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ గారు ఈ విషయాన్ని తీసి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాతనే దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది మిత్రుల దాని కారణం అందరికి తెలుసు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బాధిత మైనర్ బాలిక మీద అత్యాచారానికి గురిచేయినటువంటి దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి వారి యొక్క పెద్దలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి వారిని ఈ కేసు నుంచి తప్పించడానికి జరిగే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖ రాష్ట్ర పోలీసు శాఖ దాని మీద తాత్సర్యం వహించి ఇన్వెస్టిగేషన్ చేయకుండా వాళ్ళని ఏదైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేసినా కానీ దాన్ని తక్కువగా చూపి ఏ విధంగా ఏమి జరగలేదు అక్కడ ఏమి జరగలేదు అనేటువంటి విధంగా చూపి దాని కేసుని నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది దీన్ని మనమంతా గమనిస్తా ఉన్నాం దీనిని భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం అందులో పాలు పంచుకున్నటువంటి అందరూ ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నోసార్లు కేసీఆర్ గారు అనేక మంది కూడా చెప్పారు నేను వాళ్ళందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాను చట్టం అందరికీ సమానమే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి తగిన శిక్ష పడేలా చూస్తామని చెప్పేసి అనేక సార్లు పోలీసు శాఖలు ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎన్నోసార్లు ప్రజల ముందు చెప్పారు ప్రభుత్వం కూడా చెప్పింది నేను దాన్ని ఖచ్చితంగా పాటించమని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారు ఎవరైనా కావచ్చు చట్టం అందరికీ సమానం కాబట్టి ఎవరిని వదిలిపెట్టకుండా వారు ఏ పార్టీ వారికి సంజనే పర్వాలేదు ఏ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళైనా పర్వాలేదు వాళ్ళందరికీ కూడా తగిన విధంగా శిక్ష పడే విధంగా పోలీసు శాఖ తమ యొక్క కార్యక్రమాన్ని ఇన్వెస్టిగేటర్ని చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామందిని ఇప్పటికే విదేశాలకు పంపించే ప్రయత్నం చేశారు అక్కడ పాల్గొన్నటువంటి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఏ వెహికల్లోనైతే అత్యాచారం జరిగిందని చెప్పేసి మీడియా కథనాల ద్వారా మనకు తెలిసిందో ఆ వెహికల్స్ను కూడా 3-4 రోజుల వరకు వదిలిపెట్టారు అది ఎక్కడుందనేటువంటి విషయం కూడా ఎవరు పట్టించుకోలేదు పోలీస్ శాఖ వారు దానికి సీజ్ చేయలేదు ఈ 3-4 రోజుల్లోపు దాన్ని ఈ యొక్క ఎవిడెన్స్ని ఎంతనైతే దాన్ని చెరిపివేయడానికి ప్రయత్నం జరిగిందనేటువంటిది అనేక మంది మనం చెప్తా ఉన్నారు ఈరోజు మీడియాలో కూడా వస్తేనే మనం కూడా తెలుసుకుంటూ ఉంటాం దాంట్లో ఒకసారి వెహికల్ బయటకు వెళ్తే దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ చాలా ఈజీగా మనం చెరిపివేయడానికి అవకాశం ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరిపైన అట్లాగే దాంట్లో పాల్గొన్నటువంటి వెహికల్స్ని దాన్ని సీజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరిపైన చట్టపరంగా ఇన్వెస్టిగేట్ చేసి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా మేము ఇంకొక విషయం మీ ముందు భారతీయ జనతా పార్టీ లీగల్స్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖ ఏదైతే ఉన్నదో ఆ పోలీసు శాఖ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ చెప్పు చేతుల్లో నడుచుకుంటున్నటువంటి అనేక సంఘటనలు మనం చూస్తూ వచ్చినాం ఇది కొత్తగా ఉన్నటువంటి సంఘటన కాదు కాబట్టి దీన్నందరి దృష్టికొని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి ఆ యొక్క అమ్మాయికి ఏదైతే మైనర్ బాలిక ఉందో ఆమెకి ఆమె యొక్క ఫ్యామిలీకి నిజంగా న్యాయం జరగాలంటే నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ చేయడానికి సిబిఐ లాంటి నిష్పక్షపాతమైనటువంటి
ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో దీన్ని ఎంక్వైరీ చేయించాలి. ఇక్కడ స్థానిక పోలీసులపైన స్థానిక పోలీసు అధికారులపైన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు నమ్మకం పోయింది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. సిబిఐ చేత కాదన్నట్టయితే కనీసం ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ ఉంది అనేటువంటి ఒక భరోసా కల్పించే విధంగా ఒక సిట్టింగ్ జడ్జి చేత సమగ్రంగా దీన్ని విచారణ చేసి దీని వెనకాల ఉన్నటువంటి ఎంత పెద్దవాళ్ళైనా వారందరికీ తగిన శిక్ష పడే విధంగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరికీ శిక్ష పడేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రుల, మా మిత్రుడు కరుణాసాగర్ మాట్లాడతారు ఆ కేసు గురించి. ఇక్కడ ఒకటి విషయాలు ఫ్రెండ్స్,